ఆసీస్ 2023 సీజన్లో ఇంగ్లాండ్ విధించిన 281 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మ్యాచ్ చేజారుతున్న దశలో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 44 పరుగులతో గొప్పగా పోరాడి ఆసీస్ ని గెలిపించాడు. ఈ నేపథ్యంలో కమిన్స్ పై పలువురు మాజీ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా కమిన్స్ ను అభినందించాడు. అతన్ని టెస్టు క్రికెట్ లో కొత్త మిస్టర్ కూల్ గా అభివర్ణించాడు. ప్రపంచ క్రికెట్ లో భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మిస్టర్ కూల్ అని పిలుస్తారనే విషయం అందరికీ తెలిసిందే. అయితే నిన్న ఆసీస్ సిరీస్ లో మొదటి మ్యాచ్ లో ప్యాట్ కమిన్స్ పోరాడిన తీరు చూస్తే మరో మిస్టర్ కూల్ లాగా ప్యాట్ కమిన్స్ కనిపించాడని సెహ్వాగ్ అన్నాడు. టెస్ట్ మ్యాచ్ ఇటీవల కాలంలో నేను చూసిన అత్యుత్తమ మ్యాచ్లలో ఇది ఒకటి. టెస్ట్ క్రికెట్ ఈజ్ బెస్ట్ క్రికెట్ వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకొని మొదటి రోజు ఇంగ్లాండ్ ధైర్యంగా డిక్లేర్ చేసింది. కానీ ఉస్మాన్ ఖవాజా 2 ఇన్నింగ్స్ లోనూ అత్యుత్తమంగా ఆడాడు. టెస్ట్ క్రికెట్ లో ప్యాట్ కమిన్స్ కొత్త మిస్టర్ కూల్. ఒత్తిడిలోనూ లైన్ తో కలిసి మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పి చిరకాలం గుర్తుండిపోయే విజయాన్ని అందించాడు అని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. 5 టెస్టుల యాసీస్ సిరీస్ లో ఇక 2 మ్యాచ్ 28న లండన్ లోని లార్డ్స్ మైదానంలో మొదలవుతుంది.